ఒక ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మినీ షేవింగ్ మెషిన్ అండి. సో చాలా చాలా బాగుంది మిషన్ వచ్చేసి. ప్రమోషన్ అయితే కాదండి, నేను తీసుకున్నా కాబట్టి చెప్తున్నాను అన్బాక్సింగ్ లాగా. సో ఇక్కడ అండి మనకి 3 టైప్స్గా ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి మనకి మాన్యువల్, దేన్ని ఏమంటారు, దేన్ని విధంగా యూజ్ చేయాలి అని చెప్పేసి ఇచ్చేసారన్నమాట. ఇంకా అండి మనకి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. 3 టైప్స్గా యూజ్ చేసేసుకోవచ్చు. మనము మనకేమంటారు, పెడల్ ఉంటుంది లేదంటే బ్యాటరీ ఉంటుంది, మనం ప్లగ్ బెడ్ అయినా చేసేసుకోవచ్చు. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా ఉందో చిన్నగా. సో నేను ఆల్రెడీ ట్రై చేశాను, అందుకనే అన్బాక్సింగ్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసండి మనకి ఆన్ ఆఫ్ బటన్, లైట్, హై, లో, స్టిచ్చింగ్ అనే అంత బటన్స్ ఉన్నాయి. ఇక బాబిన్ నుండి మనకి అక్కడ ఉంది చూడండి, ఒక 5-6 పాయింట్స్ ఉంటాయి మనం అందులో నుంచి థ్రెడ్ని తీయడానికి అని చెప్పేసి. మనము రైట్ సైడ్ ఉంది కదా అండి, అది దాన్ని తిప్పుతూ ఉంటే మనకి దారము అనేది జరుగుతూ ఉంటుంది, లూజ్ టైట్ అనే అంత. సో అక్కడ అండి చూసారు కదా జరుగుతుంది చూడండి, ఒక్కసారి నీడిల్ కిందకి పైకి అనేది లేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇంకా వచ్చేసి పైన ఉంది కదా అండి, అది వచ్చేసి మనకి థ్రెడ్ పెట్టుకోవడానికి అండి. మనం దారం రీల్ ఉంటుంది కదా, దాన్ని పెట్టేసుకొని అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదు అంటే మనము బాబిన్కైనా పెట్టేసైనా కానీ స్టిచ్ చేసుకోవచ్చు. మనం బాబిన్కి దారంని చుడుతూ ఉంటాం కదా అండి, సో దానికి కూడా యూజ్ అవుతుంది అది. అక్కడ వచ్చేసి మనకి అది థ్రెడ్ కటింగ్ నీడిల్ లాగా అన్నమాట, సీజర్ లాగా. ఇక్కడ వచ్చేసి మనకి స్టిచ్చింగ్ చేయడానికని పైకి కిందికి అని అనుకోవడానికి అని చెప్పేసి అలా సేమ్ మనము మిషన్ ఎలా ఉంటుంది మామూలుది అలాగే. సో ఇక్కడ వచ్చేసి లోపల బాబిన్. ఇంకా అండి చాలా చాలా బాగుంది. ఆ పర్పుల్ కలర్ది ఉంది కదా అండి థ్రెడ్ దగ్గర బాబిన్ పక్కకి లెఫ్ట్ సైడ్, అక్కడ అండి మనము వచ్చేసి దాన్ని సెట్ చేసుకోవచ్చు. మనకి టైట్గా కానీ లూజ్గా కానీ కొంచెం అప్పుడప్పుడు క్లాత్లను బట్టి స్టిచ్చింగ్ అనేది తేడా వస్తుంటుంది కదా, దాన్ని సెట్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇది బ్యాటరీస్ అండి, బ్యాటరీస్ వచ్చేసి AA బ్యాటరీస్. చిన్న ఐడియా అండి నేను చెప్తున్నాను, ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ బ్యాటరీస్ అన్నమాట, మనకి బయట దొరుకుతుంది. సో ఒక్కసారి మీరు ఛార్జర్ని ప్లస్ బ్యాటరీస్ని తీసుకున్నారనుకోండి, మనం ఇప్పటికీ బ్యాటరీస్ కొనాల్సిన అవసరం లేదు. మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు మిషన్ని, ఎక్కడైనా తీసుకెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసరికి చిన్న టేబుల్ లాగా వచ్చేసింది. నేను టేబుల్ని పెట్టి ట్రై చేశాను, టేబుల్ లేకుండా ట్రై చేశాను, చాలా చక్కగా ఉంది. టేబుల్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంది కానీ పర్లేదు, మనం ఇప్పుడిప్పుడే బిగినర్స్మి కాబట్టి అదే ఎక్కువగా అనిపించింది. సో అలవాటు ఉన్న వాళ్ళకి, టైలరింగ్ వాళ్ళకి అయితే ఏం కాదు, చాలా చక్కగా చేసేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ చూసారు కదా, ఒకటేమో పెడల్ దానికోసం అని, ఇంకొకటేమో ప్లగ్ కోసం అని చెప్పేసి పిన్స్ ఇచ్చేసారన్నమాట. సో చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా 6 థ్రెడ్స్ ఇచ్చారు, అది ఒకటి పూస ఉండి నీడిల్ ఉంది, అదేంటో నాకు తెలీదు. సీజర్ ఇచ్చారు, 10 నీడిల్స్ ఇచ్చారండి మనకి నీడిల్ విరిగినప్పుడు పెట్టుకోవడానికి అని చెప్పేసి. 3 బాబిన్లు ఇచ్చారు. ఇంకొకటి అనండి, అది వచ్చేసి మనకి దారం అండి. దారము మనకి సూదిలోంచి హోల్లోంచి తీయడం ఇబ్బంది అనుకున్న వాళ్ళు దాంతో తీసేసుకోవచ్చు అన్నమాట. ఒకటి టేప్ ఇచ్చేసారు ఇంకా మెజర్మెంట్స్ కోసం అని. సో చూసారు కదా ఎంత చక్కగా అయిపోయిందో, మా చిటిదాన్ని పెట్టేసింది. సో నేను నైట్ పెట్టేసాను అండి, చాలా చక్కగా వచ్చేసింది కుట్టు అనేది. కొంచెం స్టార్టింగ్లో తేడా అనిపించింది కానీ ఏ విధంగా అనేది నాకు తెలియదు కాబట్టి సో తేడా వచ్చింది, కానీ తర్వాత చాలా చక్కగా వచ్చింది. ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ మిషన్ అనేది ఎలా ఉంది అనేది. సో చాలా చాలా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి నేను ఆన్లైన్లోనే తీసేసుకున్నాను. సో వచ్చాక కొంచెం టెన్షన్ అనిపించింది, వర్క్ చేస్తుందో లేదో, మనీ అంత వేస్ట్ అయిపోయిందేమో అనుకొని, రీజనబుల్ ప్రైజే ఉండే అన్నమాట. సో వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం. ఇంకా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అదేవిధంగా ఆల్ బటన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్ బాయ్.